మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలో ఉషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 50 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణనిచ్చి సర్టిఫికెట్లు అందజేసి అనంతరం ఈరోజు 51 మందికి సబ్సిడీతో అతి తక్కువ ధరకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి చేతుల మీదుగా కుట్టు మిషన్లు ఇచ్చారు. ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉషా ఫౌండేషన్ మహిళలకు శిక్షణ ఇవ్వటం గొప్ప విషయమని, టైలరింగ్ శిక్షణ ద్వారా మహిళలు తమ దుస్తులు కుట్టుకోవడానికి కాక ఆర్థికంగా స్వావలంబన కలుగుతుందని, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆమె చెప్పారు. ఉషా ఫౌండేషన్ చైర్మన్ కల్పన మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా స్వావలంబన సాధించాలని, గ్రామాల్లో నిరుపేద మహిళలు ఈ కుటుంబ మిషన్ల పని ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించాలనే సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉషా ఫౌండేషన్ ద్వారా మహిళలకు కుటు మిషన్ శిక్షణ ఇచ్చి సబ్సిడీపై కుటు మిషన్ పంపిణీ చేస్తున్నామని అన్నారు. అనంతరం క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని లబ్ధిదారులకు క్రిస్మస్ బట్టలను పంపిణీ చేశారు. అదేవిధంగా ఉషా ఫౌండేషన్ సభ్యులను ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చంద్రకళ, ఇమానియల్, ఎంపీపీ భిక్షపతి, జెడ్పీటీసీ సంధితో పాటు ఉషా ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. తప్పకుండా మనం కూడా మంచి కుటుంబ విషయాలు ఇప్పి చెప్పాలి. అంటే ఇది కానీ అండి, మీరు అయిపోయినాయండి, మీరు అయిపోయినాకి ఇంకేమైనా అవకాశం ఉంటే మేము కూడా వేస్తాం ఈ కార్యక్రమం. ఇంత రావాలి, టైలరింగ్ అనేది ఒక మంచి రేపు మీకు ఉపాధి కల్పించేది డెఫినెట్ గా కల్పిస్తుందమ్మా. కాబట్టి రేపు మీకు ఈ కుటుంబ విషయాల ద్వారా మీరు నేర్చుకోబోయే విద్య ఇంకొకటి కూడా చెప్తున్నా, నేను కూడా చాలా సందర్భాలు చాలా మందిని చూసిన నా క్లోజ్ రిలేటివ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ మిషన్ కొనుక్కునేంత వరకు మస్తు ఇంట్రెస్ట్ గా పనిచేస్తాం, నేర్చుకుంటాం, చుట్టూ పోతాం, రోజు పోతాం, క్లాస్ పోతాం, కటింగ్ నేర్చుకుంటాం, మిషన్ తెచ్చుకుంటాం, అబ్బా కుట్టాలని కూర్చుంటాం, ఒక్క 4 రోజులు మంచి కుడతాం, చాలా బాగా కుడతాం. ఇక ఉన్న బట్టలు వాళ్ళని తెచ్చిమంటాం, ఫ్రీగా కుట్టిస్తాం, నీకేమొద్దు నేను నేర్చుకుంటా, 4 బట్టలు తెచ్చి ఖరాబ్ చేస్తాం, 4 కుట్టుకుంటాం, మంచిగా చేస్తాం, తర్వాత మూల పడేస్తాం, పడేస్తామా పడేమా, మిషన్ మూలకే మన కళ మూలకే. ఎప్పుడు మనం మళ్ళీ దాని మీద ఇంట్రెస్ట్ చూపెట్టాం, కానీ అట్లా చేయకండి. ఎందుకంటే పవర్ కూడా పెట్టుకోవచ్చు, కాళ్ళ నొప్పులు వస్తే చాలా ఇబ్బంది ఉండకుండా పవర్ కూడా దీని కరెంట్ కూడా పెట్టుకోవచ్చు కాబట్టి. సర్టిఫికెట్ ఖచ్చితంగా, సర్టిఫికెట్ ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఒక ఉద్యోగం పొందుకోవాలంటే మనం కష్టపడి 1వ తరగతి నుంచి 10 తరగతి చదవాలి, చదివిన తర్వాత ఆపై 10 పరీక్షలు చదువుకోవాలి. తర్వాత మన దగ్గర ఏముందంటే హయ్యర్ లోయర్ పాస్ అయిన వాళ్ళు ఉండి, టైలరింగ్ ఉండి హయ్యర్ లోయర్ పాస్ అయిన వాళ్ళు ఉండి అక్కడ ఒక సర్టిఫికెట్ సంపాదించుకుంటే మనం కూడా ఒక సర్టిఫికెట్ ఇస్తున్నాం కదా, ఆ సర్టిఫికెట్ లో మన ప్రభుత్వం, మన తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందంటే నెక్స్ట్ స్కూల్ ఓపెన్ చేయగానే ప్రతి స్కూల్లో ఒక క్రాఫ్ట్ టీచర్ గా తీసుకుంటుంది, ప్రతి స్కూల్లో ఒక క్రాఫ్ట్ టీచర్ గా తీసుకుంటున్నారు. కాబట్టి మీరందరూ 60 మందిలో ఒక్కరికి క్రాఫ్ట్ టీచర్ ఉద్యోగం ఇచ్చిన అంటే నా ఉషా ఫౌండేషన్ తరఫున నేను చాలా గర్వపడతా. గ్రామంలో ఉషా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో కుటుంబ మిషన్ల పంపిణీ సబ్సిడీ మీద వాళ్ళు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఉషా ఫౌండేషన్ వారు మరి 2 మంత్స్ బ్యాక్ ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ పెట్టుకొని ఒక 60 మందికి ట్రైనింగ్ ఇవ్వడము, కుటుంబ మిషన్లో కుట్టడంలో వాళ్ళకి స్టిచ్చింగ్ విషయంలో సలహాలు ఇవ్వడము, సూచనలు ఇవ్వడము చేయడం జరిగింది. ఈరోజు కుటుంబ మిషన్ల పంపిణీ కూడా జరిగింది. అంటే వాళ్ళకి ఆర్థిక ఉపాధి కల్పించడం కోసము ఆ సంస్థ తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాము. మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అనేక మా కార్పొరేషన్ల ద్వారా ఉపాధి కల్పించడం జరిగింది. మొన్ననే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కూడా మనము ఇక్కడున్న అబ్బాయిలకు వాళ్ళు ఏంటంటే ఏదైనా కార్యక్రమాన్ని పెట్టుకోవాలంటే మహిళలకు కానీ అబ్బాయిలకు కానీ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా తప్పకుండా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ఎందుకంటే రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలి, అందరినీ ఆర్థికంగా ఇదే విధంగా చేయాలని మన ముఖ్యమంత్రి గారి మనస్ఫూర్తి కోరిక. రైతులను ఇప్పటికే రైతు బంధు ద్వారా ఆదుకొని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు తీసుకొచ్చి 2 గంటల కరెంట్ ఇస్తూ ఆ పండిన పంటకు గిట్టుబాటు ధర రావాలని చెప్పి రైతు వేదికలను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. త్వరలోనే ఆ రైతు వేదికలు కూడా మన దగ్గర మన నియోజకవర్గంలో 25 రైతు వేదికలు ఉంటాయి, 25 రైతు వేదికలు కూడా 25 క్లస్టర్ల ద్వారా వాటిని పూర్తి చేసుకోవడం జరిగింది. త్వరలోనే వాటిని ప్రారంభించుకోవడం కూడా జరుగుతుంది. ఆ రైతు వేదికల ద్వారా రైతులందరినీ కూడా సంఘటితం చేసి వాళ్లకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా, ఎందుకంటే మరి సన్నవడ్లకు రేటు రావాలని చెప్పేసి ప్రభుత్వం కూడా చాలా ప్రయత్నించడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల మరి వాళ్లకు గిట్టుబాటు ధరను కల్పించలేని పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి ఉండకుండా ఉండాలంటే రైతులందరినీ సంఘటితం చేయాలి. నా పేరు కల్పన, ఉషా ఫౌండేషన్ చైర్మన్. నేను వీళ్ళంతా మా స్టాఫ్ సార్. అంటే మేము అంటే మా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి విలేజ్లో టైలరింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసి
మహిళలకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డట్టుగా మేము ట్రైనింగ్ 3 నెలల ట్రైనింగ్ ఇస్తున్నాం. ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళకు సబ్సిడీ మీద మిషన్లు ఇస్తున్నాం సార్, ఫ్రీ కాదు సబ్సిడీ మీద. ఇప్పుడు 6900 మిషన్ ఉందంటే 4500కి ఇస్తున్నాం. 4500 మిషన్ ఇచ్చుకుంటూ వాళ్ళకి స్కాలర్షిప్ ఇస్తున్నాం సార్, 1000 రూపాయలు స్కాలర్షిప్ ఇస్తున్నాం. అప్పుడు వాళ్ళకి మిషన్ రేట్ వచ్చి 3500 పడుతుంది. అయితే మన మిషన్ వచ్చి మంచి వర్క్ సార్, మనం జనాలు చిన్న మిషన్ అనుకుంటుంది కానీ మనది మంచి మిషన్, బ్రాండెడ్ మిషన్, 2 ఇయర్స్ గ్యారంటీ తోటి మనం మిషన్ ఇస్తున్నాము. మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్క్ చేస్తున్నాము. ప్రతి మహిళ కూడా ఇలా ఉండాలి సార్, ఇలా ఉండకుండా ఇలా ఉండాలనే ఉద్దేశంతో మేము వర్క్ చేస్తున్నాము. మా వర్క్లో అందరు సపోర్ట్ ఉన్నారు, ఎమ్మెల్యేలు అంటే అందరూ కూడా మాకు సపోర్ట్ ఉన్నారు. వీళ్ళందరూ సహాయ సహకారాలతో మేము వర్క్ చేస్తున్నాము. మాకు ఫండింగ్ వచ్చి పర్యావరణ ఫౌండేషన్ నుంచి మాకు బడ్జెట్ ఉంటుంది. మేము ఈ ట్రైనింగ్ వల్ల మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఏంటంటే ఒక మహిళ మానసికంగా ఆర్థికంగా శారీరకంగా ఉత్పత్తి అంటే మంచి పొందుకోవాలంటే మనకు స్కిల్ అంటే మనకి ఏదో వర్క్ ఉండాలి సార్. వర్క్ ఉండడం వల్ల మన ఇంటి చుట్టూ వాతావరణాన్ని మనం మంచి పెట్టుకుంటాము, మనం ఆర్థికంగా డెవలప్ అవుతాం. ఫస్ట్ ఆరోగ్యము, ఆరోగ్యం తర్వాత ఆర్థికంగా ఉండాలనే ఆలోచనతో మేము పనిచేస్తున్నాం సార్.